తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని పార్లమెంటులో కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడివి అబద్ధాలు ఆడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గిరిజన సంఘం నేతలు మీర్పేట్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విభజన సంఘం నాయకులు మాట్లాడుతూ దేవాలయం లాంటి పార్లమెంటును దైవం లాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర మంత్రి మాటలు ఉన్నాయని మండిపడ్డారు. జరాభా దమాషా ప్రకారం గిరిజనులకు 12% రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. వెంటనే కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు గిరిజనులు పాల్గొన్నారు. కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు అనే పార్లమెంట్లో సాక్షిగా చెప్పినటువంటి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి వారు చెప్పినటువంటి ప్రకటనలను గిరిజనులకు ఎంతో బాధ కలిగిస్తూ ఉన్నది. యువ తెలంగాణలో మరి గిరిజనులు మరి రిజర్వేషన్ పట్ల ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగం పట్ల ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి లేఖ రాలేదు, మాకు ఎటువంటి గైడ్లైన్స్ లేదని చెప్పడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మరి పత్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ హెల్పర్ తరఫు నుంచి మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు కూడా ఒక లెటర్ పంపించడం జరిగింది. వాళ్ళు మాటప్పుడు సమాచారాలు చెప్పకుండా మరి రాజ్యాంగం పట్ల మరి ఈ విధంగా ఒక పార్లమెంట్లోనే మరి ఒక గిరిజన కేంద్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు మరి ఈ విధంగా మాట్లాడడం చాలా మా గిరిజనులకు బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా నిద్రపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం గిరిజనుల పట్ల చూపుతున్నటువంటి మరి నిర్లక్ష్యానికి వెంటనే దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రకటన అసత్య ప్రకటన చేసినటువంటి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వెంటనే రాజీనామా చేయాలని మేము గిరిజన పట్ల నుండి అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేటర్లతో సహా చూపించి మేము పంపించినటువంటి 2014 నుంచి మళ్ళీ 19లో పంపించాము, 14లో పంపించామని చెప్పేసి చూపించాము. ఇలాంటిది తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మా గిరిజన సంఘం తరపు నుంచి మరి ప్రతి చోట అంబేద్కర్ సమక్షంలో రాజ్యాంగబద్ధంగా మేము నిరసన తెలుపుతున్నాము. జనాభా లెక్కపరంగా మాకు 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి ఒక్క గిరిజన నాయకులు ప్రతి ఒక్క తండల నుంచి ప్రతి ఒక్క గ్రామాల నుంచి మేము నిరసన తెలుపుతామని